నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పునః ప్రారంభం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి అవకాశం ఇంట్లో బాణసంచ తయారు చేస్తుండగా పేలుడు కోనసీమ జిల్లా ఏడిదలో ఒకరు మృతి एपी एमडीसी कार्यालय में विस्तृत एसीबी सोदा वेंकटरेड्डी इच्चिन समाचार मेरे को रिकार्डुल परिशीलन मुंबई नटी केसुलो कुक्कल विद्यासागर को एदुरु देब्ब रिमांड रद्द पिटिशन कोट्टेसिन हाईकोर्ट डिसेंबर 9 నుంచి విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసులు ప్రకాశం బ్యారేజ్ దుర్గా ఘాట్ లో అధికారుల ఏర్పాట్లు వచ్చే ఏడాది ప్రారంభం కానున్న జనగణన 2026 లో లోక్సభ స్థానాల పునర్విభజనకు అవకాశం విశాఖ స్టీల్ ప్లాంట్ లో 6 నెలల క్రితం మూతపడిన రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పునః ప్రారంభమైంది ప్లాంట్ సీఎండి సక్సేనా సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీని ద్వారా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉక్కు ఉత్పత్తి కానుంది విశాఖలో స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా ముడిసరుకు కొరతతో గతంలో రెండో బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడింది ఇప్పుడు తిరిగి ప్రారంభం కావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పూర్తిగా విరమించుకోవాలని కోరారు दसरा के वाले बोनस कार्मिक इवकना दीपावली जीता राकोना रेडो ब्लास्ट फर्नेस प्रारंभ आनंद फील रेडो फर्नेस प्रारंभ द्वारा मार्केट ने अदन रेल टन उ दीन द्वारा ब्लाक मार्केट नो स्टील ब्लाक मार्केट अड्क वेयचु चौक का स्टील प्रथम दुरकबोता अलागे रैतुल की पुष्क अमोनिया दोरकबोता प्रजल की मेडिकल आक्सीजन दोरकबोता इन बोलार्थ साधक प्रयोजन विशाख उक्कु चंपोद्दनि चेप्पेसि दीनिकि कावालंटे रा मेटीरियल पक्कने मरडल्लो अन्नवर्नि ఇవాలని చెప్పేసి రాటంగంగా ఈ రెండు ఫర్నేసులు కూడా పూర్తిగా నడిపించేటట్టు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం పక్కకెళ్ళకుండా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అలా తీసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు తగ్గడమే కాకుండా ప్రజలకు కూడా సరసమైన ధరలకి చౌక ధరలకు కూడా స్టీల్ దొరకడానికి అవకాశం ఉంది కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో బాణసంచ పేలి ఒకరు మృతి చెందారు ఇంట్లో బాణసంచ తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా భీతిల్లింది ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు దీపావళి అమ్మకాల కోసం ఇంట్లో బాణసంచ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది జనావాసాల మధ్య పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండిసి కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు గనలశేఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కేసు విషయంలో తనిఖీలు చేశారు వైసీపీ హయాంలో ఇసుక టెండర్ల అవకతవకలకు సంబంధించి వెంకటరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇటీవలే వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏపీ ఎండిసి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు फोर्जरी पत्राल सृष्टिंची मुंबई सिनी नटिपै तप्पुडु केसु पेट्टिन व्यवहारंलो वैसीपी नेता कुक्कल विद्यासागर को हाईकोर्टुलो चुक्केदरैंदि मुंबई नटि फिर्यादु आधारंगा नमोदैन केसुलो विजयवाड कोर्टु विधिंचिन रिमांडुनु रद्दु चेयालंटू विद्यासागर दाखलु चेसिन व्याज्यान्नि हाईकोर्टु कोट्टेसिंदि विजयवाड कोर्टु उत्तर्वुल्नि सवालु चेस्तू विद्यासागर पिटिशन वेयगा आयन अरेस्ट विषयंलो जोक्यानिकि हाईकोर्टु निराकरिंचिंदि मुंबई पारिश्रमिकवेत्तपै मुंबई नटि पेट्टिन केसुनु मूयिंचे व्यूहंलो भागंगा विद्यासागर नु मुंदु पेट्टि తప్పుడు ఒప్పంద పత్రం ఆధారంగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో విజయవాడ జిల్లా జైల్లో విద్యాసాగర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు డిసెంబర్ 9న విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసుల ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా విజయవాడ కృష్ణానది నుంచి శ్రీశైలానికి
సీ ప్లేన్ ను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీ ప్లేన్ ఏర్పాటు కోసం అధికారులు స్థల పరిశీలన కూడా చేశారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం దుర్గా ఘాట్ వద్ద ఈ సీ ప్లేన్ ను నడిపేందుకు అధికారులు ఇప్పటికీ చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు పనులు డిసెంబర్ 9న ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సీ ప్లేన్ ప్రాజెక్టుతో విజయవాడ శ్రీశైలం మధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న భక్తులు శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని కూడా దర్శించుకునే అవకాశాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా శ్రీశైలం మధ్య ఏదైతే ఉందో సీ ప్లేన్ ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఏరో డ్రమ్ను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లేస్ వాటర్ వే కూడా అధికారులు దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఏరో డ్రమ్ ఏర్పాటు కోసం ఇప్పటికే అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ సీ ప్లేన్ ల్యాండింగ్ కోసం వాటర్ వే మాత్రమే కాకుండా కృష్ణానదిలో ల్యాండింగ్ అవసరమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా జెట్టీని కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు పాతాళగంగ దగ్గర కృష్ణానదిలో ఈ సీ ప్లేన్ను దించనున్నారు. ఈ మొదటి దశగా చేపడుతున్న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు కూడా ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే త్వరలో విజయవాడ నుంచి హుస్సేన్ సాగర్ అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం రూట్లలో కూడా అధికారులు ఈ సీ ప్లేన్ను తిప్పే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతాలు అలాగే రాష్ట్రంలో ఈ నదీ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటికీ కూడా ఈ సీ ప్లేన్ను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. గతంలోనే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు గత చంద్రబాబు హయాంలో శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ సీ ప్లేన్ ప్రాజెక్టును అటకెక్కించారు. మళ్ళీ కోటం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సీ ప్లేన్ ప్రాజెక్టును మళ్ళీ పునర్నిర్మాణం చేసేందుకు కోటం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటకుల నుంచి కూడా కొంత అనుకున్న స్పందన వస్తే దీన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ. ఇప్పుడు ప్రకటనలు. సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి వినియోగించే ఆయుధాలు, తుపాకులను కడప పోలీసులు ప్రదర్శనకు ఉంచారు. కానిస్టేబుల్ నుంచి జిల్లా పోలీస్ అధికారి వరకు ఉపయోగించే 25 రకాల తుపాకులు, ఆయుధాలను ఎస్పీ కార్యాలయంలో ప్రదర్శనగా పెట్టారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన తుపాకులను పలు పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తుపాకుల పనితీరు, వాటి సామర్థ్యాన్ని వివరిస్తున్న పోలీసులతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా పోలీసులు ఉపయోగించేటువంటి తుపాకులు, ఆయుధాలన్నీ కూడా ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వివిధ రకాల తుపాకులు, అంటే కానిస్టేబుల్ నుంచి జిల్లా ఎస్పీ స్థాయి వరకు ఉపయోగించేటువంటి గన్స్ అని కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శన కోసం ఉంచారు. చిన్న 410 మస్కెట్తో పాటు AK-47 లాంటి మిషన్ గన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పోలీసులు ఏ సందర్భాల్లో, స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రేహౌండ్స్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారనేది కూడా పిల్లలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఈ ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. అన్న చెప్పండి, అసలు ఈ తుపాకీ ఎట్లా ఉపయోగపడుతుంది, దీని యొక్క పనితనం ఏంటి? సార్, మొదటిగా ఈ యొక్క ఆయుధం పేరు .303 రైఫల్ అని ఉంది. యాక్చువల్గా దీని యొక్క పూర్తి పేరు ఏంటంటే లీ ఇన్ఫీల్డ్ షార్ట్ మ్యాగజిన్ .303 నంబర్ 1 మ్యాక్ టెర్ రైఫల్ అనమాట. దీని పేరు కూడా లీ ఇన్ఫీల్డ్ షార్ట్ మ్యాగజిన్ .303 నంబర్ 4 మార్క్ 1 రైఫల్. అయితే ఫైరింగ్లో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఏమి ఉండదు. కాకపోతే దీనికి బైనట్ ఉంటుంది, ర్యాడ్ బైనట్, నంబర్ 4 మార్క్ 1 అంటే ర్యాడ్ బైనట్ చిన్న బైనట్ ఉంటుంది. దీనికి పెద్ద బైనట్ ఉంటుంది, ఇది నంబర్ 1 మార్క్ 3 ఉపయోగిస్తాము. ఇది బేసిక్ వెపన్ అనమాట. లీ ఇన్ఫీల్డ్ ఈ మొదటి అక్షరము లీ అనే జేమ్స్ ప్యాచ్లీ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. ఇన్ఫీల్డ్ కంపెనీ ఇంగ్లాండ్ దేశంలో ఉంది, ఇన్ఫీల్డ్ అని పిలుస్తాం. తర్వాత రైఫల్, ఇది మనము బోల్ట్ యాక్షన్ రైఫల్ అంటాము. ఒక్కసారి ఈ బోల్ట్ యాక్షన్ రైఫల్ మొత్తం ఈ మెగ్జిన్ ఉంటుంది, ఈ మెగ్జిన్కి 10 రౌండ్లు నింపుతాము. 10 రౌండ్లు ఈ మెగ్జిన్లో నింపి రైఫల్కి జోడించిన తర్వాత ప్రతి రౌండ్కు కూడా ఈ విధంగా మెగ్జిన్ ఓపెన్ చేసి ఈ విధంగా బోల్ట్ క్లోజ్ చేసి ట్రిగర్ సెట్ చేస్తే ఫైర్ అవుతుంది. అంటే ఒక్క యాక్షన్కు ఒక్క రౌండ్ ఫైర్ అవుతుంది అనమాట. AK-47 గన్ మనం సినిమాల్లో కానీ వివిధ సందర్భాల్లో కూడా ఉపయోగించడం చూస్తుంటే అది ఎట్లా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. అని చెప్పండి, AK-47 ఎట్లా పనిచేస్తుందని పిల్లలకి ఎట్లా చెప్తున్నారు మీరు? ఇది ఈ వెపన్ యొక్క పూర్తి పేరు వచ్చి 7.62 mm
ఏకేఎం రైఫిల్ అన్నమాట. AK-47 వెపన్ అనేది ఆటోమేటిక్ వెపన్, ప్రపంచ దేశాలలో నవే డేస్ అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. ఒక నిమిషానికి 600 రౌండ్లు ఆగకుండా ఫైర్ చేస్తుంది. మిగతా వెపన్లతో పోలిస్తే బరువు చాలా తేలిగ్గా ఉంటుంది. బుల్లెట్ నింపేదనే ఏమంటామంటే బాక్స్ మాదిరి ఉంటుంది, దీన్ని మెగజిన్ అంటాము. ఇందులో 30 రౌండ్స్ నింపుతాం. 30 రౌండ్స్ నింపి ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైతే మనం కాక్ చేసి ఒక ట్రిగ్గర్ ప్రెస్ చేసి ఒకసారి ట్రిగ్గర్ అదిమితే అలాగే ట్రిగ్గర్ను ఆటోలో పెట్టి ట్రిగ్గర్ పట్టుకుంటే మెగజిన్లు ఉన్నటువంటి 30 రౌండ్లు ఒకేసారి వెళ్ళిపోతాయి బయటికి. అంటే 30 మెంబర్స్ శత్రువులు ఎవరున్నారో వాళ్ళను హతమారుస్తుంది. ఈ వెపన్ ఎక్కడ తయారైంది అంటే రష్యా దేశం నుంచి తయారైతుంది. ఇది గాలి చేత త్వరగా చల్లారబడుతుంది. ఒక నిమిషానికి 600 రౌండ్లు ఫైర్ అవుతుంది. 300 గజాల దూరం ఉన్నటువంటి శత్రువులను కూడా హతమారుస్తుంది. ఈజీగా క్యారీ చేయవచ్చును. దీని తర్వాత 9mm కార్బన్ను ఓఐపీలకు ప్రొటెక్షన్ కల్పించేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉండడానికి వాడేటువంటి వెపన్ ఏమంటారు అంటే 9mm కార్బన్ అంటాం. తక్కువ దూరంలో ఎవరన్నా విఐపీని అటాక్ చేయడానికి వచ్చినారో వాళ్ళ మీద ఫైర్ చేయడానికి ఎక్కువ మోతాదులో ఫైర్ ప్రభావంతో ఇది ఫైర్ అవుతుంది. ఇందులో కూడా 34 రౌండ్లు ఉంటాయి బాక్స్ టైప్ మెగజిన్. 32 రౌండ్లు నింపుతాము. 32 రౌండ్లు సింగిల్ మరియు ఆటోలో ఫైర్ అవుతుంది. ఎక్కడైనా గవర్నమెంట్ హాస్టల్ దగ్గర కానీ ప్రైవేట్ భవనాల దగ్గర కానీ అల్లరిమూకలు ధర్నా చేసేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళను పంపించడానికి వాడేటువంటి వెపన్లలో మొట్టమొదటి ఏంటంటే గ్యాస్. ఈ గ్యాస్ సెల్స్ ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి జవాను 35 గజాల దూరం వరకు విసరగలుగుతారు. ఇప్పుడైతే గ్రెనేడ్ విసురుతామో, విసిరిన తర్వాత 30-40 సెకండ్స్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఆ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే ఆ పబ్లిక్ ఎవరైతే సంఘ వ్యతిరేకిస్తులు కళ్ళల్లో నుంచి నీరు కావడము, చర్మం మీద దద్దులు రావడము, అన్ఈజీగా ఫీల్ కావడం, దీనివల్ల ఏమవుతారు అక్కడి నుంచి వాళ్ళు చేయాలనే ఉద్దేశాన్ని విరమించుకొని వెళ్ళిపోతారు. ఎక్కువ సంఖ్యలో డిస్టెన్స్లో ఎక్కువ వస్తున్నారన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్యాస్ గన్ను ఉపయోగిస్తాం. 100 గజాల దూరంలో ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాం, ఈ గ్యాస్ గన్ను ద్వారా ఆ సెల్లును ఉపయోగించి ఈ సెల్లును ఇలా పెట్టి లోడ్ చేసి 100 గజాల దూరంలో ఉంటే భుజం మీద పెట్టుకొని ఫైర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే మల్టీ సెల్ లాంచర్ అంటారు. అంటే ఈ గ్యాస్ సెల్స్ని రకరకాల సెల్స్, వీటిలో స్టన్ గ్రినేడ్స్ అని ఉంటాయి, గ్యాస్ సెల్స్ ఉంటాయి, లాంగ్ రేంజ్ సెల్, ఎస్ఆర్ సెల్స్, అటు 6 టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నింటివి ఈ ఛాంబర్లో ఉంచి లోడ్ చేసి మనకు అవసరమైతే ఏ సెల్ ఫైర్ చేయాలి, స్టన్ గ్రినేడ్ కానీ లేకపోతే ఎస్ఆర్ సెల్ కానీ లాంగ్ రేంజ్ సెల్ కానీ 6 టైప్ ఆఫ్ సెల్స్ను వాడి అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టచ్చు. ఇలాంటి వెపన్స్ అంటే సినిమాల్లో చూడడం, పోలీసులు ధరించినప్పుడు మాత్రమే చూస్తున్న సందర్భంలో పిల్లలకు ప్రత్యక్షంగా ఈ వెపన్స్ పోలీసులు ఎట్లా ఉపయోగిస్తారు, సంఘ విద్రోహ శక్తులు దాడి చేసినప్పుడు వారిని ఏ విధంగా ఆయుధాలతో ఎదుర్కొంటారు అనే దానిపైన విద్యార్థులకే చక్కగా వివరించేందుకు పోలీస్ శాఖ ఈ ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇది కడప పరేడ్ గ్రౌండ్లోని ఆయుధాల ప్రదర్శనకు సంబంధించి తాజా సమాచారం. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. ఆదివారం సంతలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్టు చేశారు. 2 చోట్ల దాడులు నిర్వహించి ఓ మహిళ సహా 3 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 8,000 రూపాయల విలువైన 60 మద్యశీసాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల విషయం తెలుసుకున్న అక్రమార్కులు పోలీసులను చూసి పరారవగా ఫోటోల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నారని ఈ సమాచారం మేరకు దాడులు చేయగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2 కేసులు నమోదు చేశాము. మొత్తం కూడా ఈ 3 వ్యక్తుల నుంచి కూడా మొత్తం 60 మద్యశీసాలను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశాము. మొత్తం ఈ యొక్క మద్యం విలువ 7,800 రూపాయల విలువ ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ నిర్వహించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భానికి హెచ్చరిస్తున్నాము. లైసెన్సీదారులు కూడా ఈ యొక్క బెల్ట్ షాపులకు స్టాక్ విక్రయిస్తే మాత్రం వారి మీద కూడా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నిర్వహించిన గ్రామసభలో నౌకాదళ ఆయుధ కర్మాగారం నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తమైంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఆయుధ కర్మాగారం నిర్మాణంతో ఉద్యోగ అవకాశాలతో పాటు అభివృద్ది జరుగుతుందని బాలరాజు తెలిపారు. మన్యం యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. గిరిజన గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. కానీ పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఆయుధ కర్మాగారాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సర్పంచ్ కుంజ పార్వతి ఆధ్వర్యంలో ఆయుధ కర్మాగారం తిరస్కరణకు గ్రామసభలో తీర్మానం చేశారు.
అందరు భావిస్తున్నారు. దానికి మీ సమస్యలు మీ డిమాండ్లు ఇవన్నీ కూడా మాకు ఇస్తే మేము మంత్రి గారితో ఎంపీ గారితో ఎంపీ గారు కూడా మనకి సుముఖంగా ఉన్నారు. ఆయన కూడా మన ప్రాంతంలో మంచి అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోన్నారు. గ్రామస్తులందరూ కూడా ఒకసారి ఆలోచించి మీ ఇదైతే మీరు వద్దనుకుంటున్నారు దానికి సంబంధించి కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. దాన్ని కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తాం. కానీ తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దయవించి మీ అందరు కూడా అర్థం చేసుకోండి. మీ తరఫున అటు ప్రభుత్వం ఇటు మీ తరఫున మేము ఒక వారధిగా ఉన్నాం. దీని ప్రకారంగా మీ అందరు కూడా మీ యొక్క అంగీకారాన్ని మీ యొక్క తిరస్కరణ కూడా రాసి ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకున్నటువంటి సమస్యలు మాకు తెలియజేస్తే ఢిల్లీలో కూడా దీని గురించి మోదీ గారితో సీఎం గారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇష్టం ఇక్కడ నిర్మించాలా వద్దనేది కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుంది. వాస్తవంగా ప్రభుత్వం నుంచి ఏ నిధులు వస్తున్నాయి ఏంటన్నది తెచ్చేది మీరే. వాస్తవంగా మేము అదన్నా తప్పట్టుకోండి. కానీ ఇక్కడ గ్రామ సభ అన్నది మా గ్రామ ప్రజ ఐదు గ్రామ ప్రజలకి వదిలేయాలి. మేము దాన్ని ఏకగ్రీవంగా మొన్న ఇంతకుముందు ముందు తీర్మానాలు కూడా వద్దు అని తీర్మానం చేశాము. ఇప్పుడు కూడా ఈ మూడో తీర్మానం మీరు ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏకగ్రీవంగా వద్దు అని తీర్మానం చేస్తున్నాం. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గంగాధర్రావు వెల్లడించారు. రుద్రవరం ప్రాంతంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. అత్యంత ఖరీదైన 17 బుల్లెట్ బండ్లు, 2 పల్సర్ బైక్లు ఉన్నట్లు తెలిపారు. 25 బైకుల విలువ 41 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. లంకిపాడులో 38 బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. 17 రాయల్ ఎన్ఫీల్డ్స్, 2 పల్సర్ వెహికల్స్, మొత్తం 25 వెహికల్స్ ని ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. రుద్రవరం ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఈ యొక్క ముద్దాయిలు మనకి దొరికారు. ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క వెహికల్స్ ని దొంగతనం చేసి కాగితాలు అవి లేకుండా తక్కువ రేటుకి రకరకాలైనటువంటి వ్యక్తులకు అమ్మటం జరుగుతూ ఉంది. ఈ యొక్క 25 బళ్ళు 41 లక్షల రూపాయలు ఉన్నాయి. ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆమె తండ్రి టీడీపీ నేత గౌతు శివాజీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో శిరీషపై వైసీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి ఇంటికి వెళ్లి మరీ నిలదీస్తానన్నారు. పలాసలో టీడీపీ నాయకులపై ఇటీవల జరుగుతున్న దాడులకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజే కారణమని శివాజీ ఆరోపించారు. దీనికి ప్రతిగా జరగరానిది జరిగి టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే ఆ నిందను తనపై వేసుకుని పోలీసులకు లొంగిపోతానని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ అండి. సిరీస్ సెటిల్మెంట్కి వెళ్ళిందంట, నీకు ఆ సెటిల్మెంట్ పిచ్చి ఇంకా బుర్రలోంచి పోలా. ఎందుకంటే నీ బతుకంతా 5 సంవత్సరాల సెటిల్మెంట్తోనే నువ్వు గడిపి సంఘటన మీద చర్యలు తీసుకోమని అన్నారు. ఆలోచించుకో అప్పుల రోజు రామకృష్ణ ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన మీద దాడి చేయవచ్చు. మరి అదెవరు చేసినట్టండి, దేనికి చేసినట్టండి? మా కార్యకర్తలు అరెస్ట్ అయ్యే పరిస్థితులకే వస్తే మా కార్యకర్తల పాటు ఆ కేసులో నేను కూడా ఇష్టం. ఈ ఫేక్ పోస్టింగ్ నా కూతురు మీద ఫేక్ పోస్టింగ్ పెట్టిన వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను. వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే నేను నిలదీస్తానని చెప్పి పెట్టాను. హైదరాబాద్లో అధికారులు వరుస దాడులు చేస్తున్న ఆహార కల్తీ ఆగడం లేదు. నందినగర్ వారాంతపు సంతలో మెమోస్ తిని ఒకరు మృతి చెందగా 60 మంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మోమో స్టాల్ నిర్వాహకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాధిత కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నగరంలో వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. నకిలీ ఇటువంటి కల్తీకి సంబంధించినటువంటి ఆహారం, పాడైపోయిన ఆహారం సంబంధించి వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా ఒక ఘటన బంజారీస్ పోలీస్ స్టేషన్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 60 మంది ఫుడ్ పాయిన్ అయ్యి, మోమోస్ తినేటువంటి ఫుడ్ పాయిన్ అయ్యి దాదాపు వీళ్ళంతా కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం కొంతమంది బాధితులు అంతా వచ్చి బంజారీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మనం చూడవచ్చు కదా, ఇవన్నీ ఫుడ్ పాయిన్కి సంబంధించినటువంటి కంప్లైంట్సే. సో కొంతమంది బాధితులు బంజారీస్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి?
ఎవ్రీ సండే సాటర్డే ప్రతి ఒక్క ప్లేస్లో ఒక సంత జరుగుతుందండి. ప్రతి ఒక్క ప్లేస్లో చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 2-3 మంత్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మోమోస్ కొత్తగా పెట్టుకునేవారు. వీళ్ళకి బ్రాండ్ లేదు, వీళ్ళకి లైసెన్స్ లేదు, ఏం లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మోమోస్ అని ఒక చిన్న ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని ఢిల్లీ మోమోస్ అని పెట్టుకున్నారు. వీళ్ళకి 7 బ్రాంచ్ ఉన్నాయంట. వీళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో ఇలా పెట్టుకుంటూ వచ్చినారు. సరే అని చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు మోమోస్ తీసుకున్నారు. ఒక ప్లేట్ 40 రూపీస్ అన్నా కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళందరికీ తీసుకొచ్చిన తర్వాత మోమోస్ తినేసిన తర్వాత జస్ట్ ఒక 1 అవర్ 1 అవర్ తర్వాత అందరికీ రియాక్ట్ అయిన తర్వాత అసలు ఏందో అనగానే లోకల్లో ఏ లోకల్ బస్సులో ఉన్నారు ప్రతి ఒక్క బస్సులో హాస్పిటల్కి వెళ్ళగానే అప్పటికప్పుడు మాకు ఫోన్ వచ్చింది. ఇట్లా బస్సు నుంచి ఫోన్ చేసి ఇట్లా పిల్లలకి ఇట్లా అయింది రామని చెప్పి మేము ఇన్క్వైరీ చేసిన తర్వాత ఏమైంది అనగానే ప్రతి ఒక్క దగ్గర ఇట్లా మోమోస్ తిన్నాము, ఇట్లా వాంతింగ్ వస్తుంది, మోమోస్ తిన్నాము, ఇట్లా మోషన్ అవుతున్నాను అనగానే అన్ని దగ్గర తెలియసి వాడు ఎవడని ఇన్క్వైరీ చేస్తే వాడు ఇక్కడ దొరికింది. రోడ్ నెంబర్ 2లో నిన్న సంత ఉంటే ఆ సంతలో దొరికింది. ఆడు దొరకగానే అతను పట్టుకొచ్చి నేను బంజారా ఎస్పీఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. అతి అయిపోయిన తర్వాత ఒక పాపం ఒక లేడీ 29 ఇయర్స్ అంట ఆమెకు, ఆమె చచ్చిపోయింది. ఇట్లా చాలా మంది ప్రతి ఒక్క మనిషికి ఒక జాగాలో ఇబ్బందితో పడుతున్నారండి. చాలా మందికి చాలా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు తొందరగా ఎంత తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఎంత తొందరగా అయితే యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఎంత చేస్తే అంత మంచిది. ఇంకోటి ఆ నూనె బాగాలేదు. ఆడు చికెన్ తీసుకున్నది చింతల బస్సులో చికెన్ తీసుకుంటాడంట, ఆడు ఉండేది ఖైరతాబాద్ అంట. ఇది జరుగుతుంది. నిన్న పిఎస్ఎల్ ఇంకా కంప్లీట్ చేయగానే అప్పటికి అప్పుడు అప్పులోకి వచ్చాము. అప్పులలో ఒక పాప మా పాప ఉండే ఆమె దగ్గర వెళ్ళాము. ఆమె కూడా చూసిరు ఆమె కండిషన్ ఎట్లా ఉందో చూసుకుని అప్పటికప్పుడు రిపోర్ట్ చేసిరు. రిపోర్ట్ చేసి ఉటావుటిగా యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిరు. మీ ఎవరు బాధితులు ఉన్నారు? మీరు పాపలు ఉన్నారు ఇద్దరు, మా పాపలు ఇద్దరు ఉన్నారు. ఇది మమ్మస్ దినేషి, అదే నేనే తీసుకుపోయి ఇచ్చిన. రోడ్ నెంబర్ 14 బంజారాల్స్ నందినార్ బస్ స్టాప్ లో ఉంటాను. ఇక తీసుకొని వెళ్ళిన, నేనే తీసుకుపోయి ఇచ్చిన. ఒక్కొక్కటి తిన్నారు. తినేసి శనివారం నుంచి స్టార్ట్ అయింది మోషన్స్, వాంటింగ్లు, ఇది అయిపోయింది మొత్తం. వీక్ వేడుకొని నాకు భయం అనిపించేసి అపోలోకి తీసుకెళ్లాను. అపోలోకి తీసుకెళ్లేసి అపోలోలో జాయినింగ్ చేసిన. ఇప్పుడేమో ఇక అపోలోలో బడ్జెట్ ఎక్కువైతుంది అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన. ఇక్కడ మన ఏడ అమీర్పేటలో జాయినింగ్ చేసినాం. మొత్తం చాలా సీరియస్ ఉన్నారు మా పాపలు అయితే ఇద్దరు. చిన్న పాప ఉంది, 10 రోజులైంది కనీసం. మా పెద్ద పాపకమో 30 ఉంటుంది, మా చిన్న పాప 25. ఇద్దరికి హాస్పిటల్ ఫ్రైడే రోజు నందినార్ బస్ స్టాప్ లో పెట్టారు స్టాల్. ఈ స్టాల్ పెట్టారు, ఈ స్టాల్ పెడితే మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు. 14 ఇయర్స్ ఉంటాడు మా అబ్బాయి. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు మా మిసెస్ మా అబ్బాయి తిన్నారు. తిన్న తర్వాత వీళ్ళకి ఫ్రైడే నైట్ నుంచి మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. మేము సాటర్డే రోజు మార్నింగ్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళినా, సరే బాబుకి ఎగ్జామ్ ఉండే, మధ్యాహ్నం తీసుకెళ్ళిన తగ్గట్లేదు. మళ్ళీ సాటర్డే రోజు తన్వీర్ తీసుకెళ్ళినా, ఇక్కడ కింద ఇక్కడ బస్సీలో ఒక హాస్పిటల్ చూపించి మళ్ళీ సాటర్డే రోజు నైట్ తన్వీర్ తీసుకెళ్ళినా, అక్కడ తగ్గలేదు. నిన్న సండే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా అక్కడ తగ్గలేదు. ఇప్పుడు తన్వీర్ పంపించిన. నిన్న సాయంత్రం మళ్ళీ ఎవరికైనా ఇబ్బంది అయితే మేము ఆల్రెడీ తిరుగుతున్నాం ఇతని కోసం. అంటే ఆల్రెడీ నిన్న అతన్ని ఇక్కడ పట్టేయకపోతే ఇంకా బాధ్యతలు పెరుగుతుండే. నిన్న తీసుకొచ్చి నిన్న ఇమీడియట్లీ తీసుకొచ్చి ఇక్కడ అప్పయ్యడం జరిగింది. నిన్న కేసు కూడా పెట్టాం మేము నిన్న నైట్ వచ్చి. ఇప్పుడు ఆల్రెడీ మా మిసెస్ ఉన్న మా బాబు తన్వీర్ హాస్పిటల్లో ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చూసారా మీరు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? వైట్ ఇంత మామూలుగా ఇంత ఉంటాయి. 40 రూపీస్ ప్లేట్ ఇచ్చారంట, 2 ప్లేట్లు తీసుకొచ్చుకున్నారు. ఇద్దరే తిన్నారు మా ఇంట్లో, మా బాబు మా మిసెస్ ఇద్దరే తిన్నారు. అది తిన్న తర్వాత వాళ్ళిద్దరికి ఇంకా ఇప్పటికీ అసలు పెయిన్ కానీ తెలిసినట్టు. ఎంతమంది బాధితులు ఉన్నారు చుట్టుపక్కల? అంటే రోజు ఇప్పుడు ఈ ఇక్కడ బస్ స్టాప్ లో కొంతమంది పెట్టాడు నందినార్లో, దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకో బస్సులో పెడుతున్నాడు. అక్కడ పెరుగుతున్నారు. నిన్న ఇక్కడ స్టాప్ చేసినాం కాబట్టి ఇంతటితో స్టాప్ అయిపోయింది, లేకుంటే ఇంకా పెరుగుతూ ఉంటుంటే. నిన్న నైట్ తీసుకొచ్చి అప్పచెప్పాము, ఆ నైట్ నుంచి స్టాప్ అయిపోయింది బాధ్యతలు. ఇప్పుడు ఉన్న బాధ్యతలు ఎక్కడ చూసినా అందరు బాధ్యతలు, విజయమేర్ కానీ తన్వీర్ కానీ, ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో బస్సులలో ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. నిన్న ఈవినింగ్ 7 o'clock 8 o'clock నుంచి స్టాప్ అయింది. అది కండిషన్ ఇంకా తగ్గట్లేదు. కడుపు మోషన్స్ కానీ కడుపు నొప్పి కానీ ఇంకా తగ్గట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి తన్వీర్లో ఉన్నారు ప్రస్తుతానికి. రైట్, అది నందినగర్లో ప్రతి ఫ్రైడే జరిగేటువంటి ఒక సంత జరుగుతుంది. ఆ సంతలో భాగంగా వీళ్ళు అక్కడ ఢిల్లీ మోమోస్ అని చెప్పేసి ఒకటి ఆ స్టాల్ పెట్టి అమ్ముతున్నారు. దాదాపు పలు అంటే వేరు వేరు ప్రాంతాల్లో పెట్టి అమ్ముతున్నారు. అందులో తిన్న వాళ్ళంతా కూడా ఫుడ్ పాయిన్ అయింది. సుమారు ఇప్పటి వరకు 60 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళంతా వారం ప్రతి చోట ఈ పెట్టిన తర్వాత వాళ్ళంతా ఫుడ్ పాయిన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. వేరే చోట పెట్టిన తర్వాత మరొకరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు కూడా సేమ్ కండిషన్స్ చెప్పడంతో ఇవి అంతా ఎంక్వైరీ చేస్తే సుమారు ఒక 60 మంది దాకా ఈ బాధితులు ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం
అయితే దీని మీద వాళ్ళని ఎవరైతే ఆ స్టాల్ నిర్వహిస్తున్నారో అతన్ని పట్టుకొని బంజారెస్ పోలీసులకి నిన్న సాయంత్రం వాళ్ళని అప్పచెప్పారు. ప్రస్తుతం అయితే దీని కేసు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దాంతోపాటుగా ఫుడ్ శాంపిల్ని కూడా ఏదైతే ఉందో వాటిని పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఆమె నిన్న నిమ్స్లో కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళ కుమారుడు కూడా ఎక్కువ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద కేసు నమోదు చేసి పోలీసులు బంజారెస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇక్కడ బాధితులంతా కోరుతున్నారు. కానీ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.